देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हब्बर सिंह वीडी पेरु इंटे गुंडाला गुंडेलो ना गुंडा साउंडिंग गब्बर सिंह गब्बर सिंह he's on the way to do something गब्बर सिंह गब्बर सिंह it's a brand new song to sing ఇప్పటికే చాలా సాధించారు మీ గోల్స్ ఏమన్నాయి అసలు నేను సాధించాలని నేను రాలేదు అసలు ఇప్పుడు అనుకోలే ఇప్పుడు ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాను బట్ నాకు ఏ పని చేసినా అత్యంత శ్రద్ధతో చేయిస్తున్నాను తప్పించుకోవడం ప్రయత్నించాను ఏ పని అయినా నా స్థాయి శక్తిలో నాకు కుదిరినంత వరకు దాన్ని నాకు తోచినంత కష్టపడతాను నాకు ఆ రోజుకి ఎంత స్థాయి ఆలోచన శక్తి ఉందో దాన్ని పరిపూర్ణంగా పెట్టాను దాన్ని బద్దకం తప్ప నాకు ఇది ఎచీవ్ చేయాలి అలా ఎచీవ్ చేయాలి అసలు ఎప్పుడు అనుకోలేదు ఫ్యూచర్లో అందుకే మీరు అడిగే దానికి నాకు ఇన్ని సినిమాలు చేయాలో లేదంటే ఇన్ని ఇంత ఇన్ని ఘన విజయాలు సాధించాలి ఇట్లాగా ఆలోచన నాకు లేదు ఒకవేళ హీరో అవ్వకపోతే మీరు ఏమయ్యి ఉండేవారండి నేను హీరో అవ్వకపోతే ఏమయ్యేవాడిని అంటే నాకు అంటే నాకు ప్రాక్టికల్గా ఏమవుతుందంటే వాస్తవానికి ఒకసారి పరిస్థితులు మనకి ప్రతికూల పరిస్థితులు ఇచ్చినప్పుడు మనం ఏంటో తెలుస్తుంది ఒకసారి నా ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి అప్పుడు 4 సంవత్సరాల నుంచి ఈరోజు అంటే నన్ను వేరే పనికి వెళ్ళలేను వేరే నేర్చుకోలేను ఇది అవ్వదు అట్లాగా వెయిట్ ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ ఇంకా అవ్వట్లేదని నేను ఇంట్లో నుంచి పారిపోదాను అంటే ఆ రోజు నైట్ వెళ్ళిపోయాను అమ్మాయి చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఎక్కడికి వెళ్దామని ఆలోచన ఆ రోజు బెంగళూరులో నర్సరీలో పనిచేస్తాను రోజు నర్సరీలో అంతే నాకు అంతమించి వేరే ఆలోచన దొరకదు ఎందుకంటే నాకు నాకున్న ఎబిలిటీస్కి నేను మ్యాక్సిమం గార్డెన్లో పనిచేయగలను మేబీ గార్డెనర్ అయ్యింది వాళ్ళు నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. మీరు పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు జనాల మధ్యలోకి రారు ఎక్కువగా మాట్లాడరు అని అంటూ ఉంటారు అది నిజమే ఎందుకు మీకు ఇష్టం ఉంటుందా లేకపోతే దాన్ని నేను పెద్ద ఆలోచించలేదు దానికి నేను ఎందుకు పబ్లిసిటీకి దూరంగా ఏం ప్లాన్ చేసుకున్నది ఎప్పుడు నా ఫస్ట్ ఫిలిమ్స్ అప్పుడు ఫోటో అయిటా కూడా ఎవరు పెద్ద ఉత్సాహం చూపించేవాళ్ళు కాదు నాకు ఎవరిని అడగడం తెలియదు ఎలా అడగాలి ఏంటి అనేది నాకు తెలియదు నాకు ఎవరు నేను నాకు ఎందుకు అడగ తెలుసుకోవాలి ఇప్పుడు పబ్లిసిటీ లేకుండా సినిమాలు ఆడేసింది ముందు అంటే పిలిచిన ఏదో చిన్న కాళ్ళ మీద నేసేవాళ్ళు నాకు సినిమాలు ఎట్లా కాడేసి నేను ఏం నమ్ముతానంటే సినిమా బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు అది ఎలాగ రీచ్ అవుతుంది బాగాలేనప్పుడు మనం ఎన్ని చేసినా కానీ అది వృధా ప్రయాసం అనేది నాకు అలా చెప్పి నేను ఎదురు వెళ్ళను కానీ ఎక్కువ అంటే ఎంతవరకు పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయి నేను నేను చేయగలిగేది చేస్తాను ఎదురు వెళ్ళి పబ్లిసిటీ చేయలేదు అది నాకు నైజం కాదు మరి చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తుంటారు మీ మాటల కోసం మీ నవ్వు కోసం మీ స్మైల్ కోసం డైరెక్ట్గా మీరు మాట్లాడితే వినాలి అనేసి మరి వాళ్ళ పరిస్థితి అంటే ఇంతమంది అభిమానులుగా నేను ఎన్ని మాట్లాడినా నా సినిమాలు కనెక్ట్ అవ్వదు అంటే నా సినిమాలు కనెక్ట్ అయితే నేను వాళ్ళు కనెక్ట్ అవుతాను నేను నిజ జీవితం లాంటి వ్యక్తిని అనే కంటే కూడా నేను వాళ్ళు ఒక 10 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తున్నప్పుడు వాళ్ళు నేను ఎంటర్టైన్ చేయగలుగుతానా అదే ముఖ్యం అది నేను రియల్ లైఫ్లో ఏ స్థాయి వ్యక్తి ఎలాంటి వ్యక్తిని పక్కన పెడితే అది నేను ఎంటర్టైన్ చేయలేనప్పుడు ఇక్కడ నేను ఎన్ని మాట్లాడినా అవసరం కదా సో నా పర్పస్ ఏంటి నా వర్క్ ఆ వర్క్లో నేను కరెక్ట్గా ఉంటే సరిపోదు కదా నేను అదే దాన్ని నమ్ముతాను అలాగే వీటికి ఎదురు వెళ్ళను కానీ బట్ ఎక్స్ట్రా చేయలేదు నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది
అసలు ఎంతో మంది ఎంత పబ్లిసిటీ చేసినా కానీ అంత క్రేజ్ రారు. మీరు సైలెంట్ గా ఉంటారు, మీ ప్లేస్ లో మీరు ఉంటారు, బట్ పవర్ స్టార్ అనగానే అసలు వావ్ అంటారు. సో అంత క్రేజ్ సంపాదించుకున్నారు, మరి ఇంత అభిమానం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే నాకు ముఖ్యంగా వాళ్ళు చూపించే దాన్ని బట్టి చాలా చాలా కృతజ్ఞత ఉంది. అంటే నేను నా పని నేను చేస్తాను, అందరిలాగే నేను శ్రమ పడతాను, బట్ నా నేను చేసే శ్రమ వాళ్ళకి ఆనందం కలిగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను చేసే కష్టం కానీ వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటుంది నాకు. పవర్ స్టార్ అంటే అందరూ ఒక్కొక్కటి అనుకుంటారు, చాలా సైలెంట్గా, కామ్గా, చాలా రిజర్వ్గా ఉంటాడు అనేసి. సో మీ నోటి ద్వారానే మేము ఇవ్వాలనుకుంటున్నాం, అసలు పవర్ స్టార్ అంటే ఏంటి? నాకు ఫస్ట్ అసలు పవర్ స్టార్ పదం నచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ నాకు ఇంకా ప్రిఫర్, కళ్యాణ్ ప్రిఫర్ చేస్తాను. కళ్యాణ్ అంటే ఏంటి? లోక కళ్యాణం కోసం పనిచేసేవాడు కళ్యాణ్. కళ్యాణ వ్యక్తిగా